భరద్వాజ్ గారు నమస్తే అండి. నమస్తే. సంగీత ప్రధానమైన సినిమాలని తీసే ఏడిది నాగేశ్వరరావు గారికి సంగీత దర్శకులతో అనేక సార్లు వివాదాలు, అభిప్రాయ భేదాలు అనుకోవచ్చు. సో ఇవి జరుగుతూనే ఉంటే సంగీత దర్శకుల్ని మారుస్తూ ఉంటారు. సో ఏంటి సార్ ఈ వివాదాలు ఏంటి అంటే, ఆయన మొదట ప్రొడక్షన్లోకి వచ్చినటువంటి సినిమా సిరిసిరిమూవ సినిమాకి ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆయన మిత్రులు అంటే, యాక్చువల్గా ఆయన నటుడు అవడానికి ఇండస్ట్రీకి వచ్చాడు ఏడిది నాగేశ్వరరావు గారు. ఆయన ప్రొడ్యూసర్ అవడం కోసం రాలేదు. వచ్చి నటుడిగా అవకాశాలు రాక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అలా రకరకాల ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఇలా రకరకాల పనులు చేస్తూ ఉండేవాడు ఆయన. ఈ చేస్తూ ఉన్న క్రమంలో వాళ్ళ ఊరికి చెందినటువంటి ఒక నలుగురు వచ్చి, మేము సినిమా తీద్దాం అనుకుంటున్నాం, నువ్వు మొత్తం వ్యవహారాలు చూడాలి అని చెప్పి అడిగారు. ఆయన అడిగితే ముందు ఒక డబ్బింగ్ సినిమా ఒకటి ప్రయోగం చేశారు వీళ్ళు, అది బాగానే నడిచింది. నడిచిన తర్వాత స్ట్రైట్ సినిమా చేద్దాం అన్నారు వాళ్ళు. ఈయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మొత్తం బాధ్యత ఉందా డబ్బులు వాళ్ళవి. కె విశ్వనాథ్ గారు ఈయనకి పరిచయం ఉంది, ఆయన్ని సంప్రదించే ఒక కథ కావాలి అన్నాడు. ఈయన ఆయన కథ చెప్పాడు, ఒక మూగమ్మాయి కథ, సిరిసిరి మూవ సినిమా అది. అది చేద్దాం అనుకున్నారు వీళ్ళు, చేశారు. ఆ సినిమా పెద్ద హిట్, నవయుగాలో రిలీజ్ అయింది, చాలా పెద్ద విజయం సాధించింది, భారీగా డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బుల్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఈయన వాటాకు వచ్చిన డబ్బులతో ఈయన మొదటిసారిగా సొంత ప్రొడక్షన్ మొదలుపెట్టాడు, పూర్ణోదయ మూవీస్ అనే పేరుతో. అది గీతాకృష్ణ ప్రొడక్షన్స్ అనే పేరుతో వచ్చింది సిరిసిరి మూవ. ఈ కొత్త కంపెనీ పెట్టిన తర్వాత తయారమ్మ బంగారయ్య అని కొమ్మినేని శాశ్వరరావు గారు డైరెక్షన్లో తీశాడు, సత్యనారాయణ జానకి గారు. అందులో చిరంజీవి గారు కూడా చిన్న పాత్ర వేశాడు. ఇలా మొదలైంది ఆయన ప్రయాణం. మొదలైన తర్వాత శంకరాభరణం సినిమాకి మళ్ళీ మహదేవన్, సిరిసిరిమూవకి ఆయనే, మహదేవనే మ్యూజిక్ డైరెక్టర్. కె విశ్వనాథ్ గారి సినిమాలన్నిటికీ దాదాపుగా మహదేవన్ ఉండేలా చూసుకునేవాడు ఆయన. అలాగే బాపు గారి సినిమాలకు కూడా మహదేవనే ఉంటాడు. ఎందుకు మహదేవన్తో వీళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు అంటే, ఆదుర్తి సుబ్బారావు గారి క్యాంపు నుంచి వచ్చారు వీళ్ళు. ఆదుర్తి సుబ్బారావు గారికి పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టరు మహదేవన్, అందుకని వీళ్ళు మహదేవన్తో కంఫర్ట్గా ఫీల్ అయ్యేవాళ్ళు. రాజేశ్వరరావు గారు ఒకసారి ఎప్పుడో బాపు గారిని కోప్పడ్డాడు, వీళ్ళు తెలుగు మ్యూజిక్ డైరెక్టర్లతో పనిచేయరు, వీళ్ళకి అరవాళ్ళతో కొట్టించుకుంటే కానీ వాళ్ళకి ఇది కాదు అని చెప్పి ఆయన రాజేశ్వరరావు గారు కోప్పడ్డాడు. వీళ్ళిద్దరి మీద కామెంట్ అది, కె విశ్వనాథ్ అలాగే బాపు వీళ్ళిద్దరి మీద. ఇట్లా మహదేవన్తో ట్రావెల్ అయ్యేవాళ్ళు. సిరిసిరిమూవ సినిమాకి మహదేవనే, శంకరాభరణానికి మళ్ళీ మహదేవన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మహదేవన్ ఇంకా నీ బ్యానర్లో నేను పనిచేయను అని చెప్పాడు. ఆ సినిమా అయిపోయిన తర్వాత ఆ సినిమాకి విపరీతంగా పేరు వచ్చింది. మ్యూజిక్ పరంగా చాలా పెద్ద హిట్ అది. మ్యూజికల్గా జాతీయ స్థాయి పురస్కారం వచ్చింది ఆయనకి. బాలసుబ్రహ్మణ్యానికి జాతీయ ఉత్తమ గాయకుడిగా అవార్డు వచ్చింది. ఇంత గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చిన ఆ సినిమా తర్వాత పూర్ణోదయ బ్యానర్లో నేను పనిచేయను అని చెప్పాడు ఆయన. దానికి కారణం ఏంటంటే, మహదేవన్ గారి దగ్గర పొహళైంది ఉండేవాడు. పొహళైంది మహదేవన్ వాళ్ళిద్దరూ, మహదేవన్ అసిస్టెంట్ పొహళైంది అని అంటారు, కానీ ఆయన ఎప్పుడూ ఈయన అసిస్టెంట్గా చూసేవాడు కాదు, తన తోడబుట్టిన వాడుగానే చూసుకునేవాడు. అప్పు అని పిలిచేవాడు ఇతను, అతను ఆయన మహదేవన్ చాలా అన్యోన్యంగా ఉండేవాడు. ఈయన లేకపోతే ఆయన నేను పనిచేయను అనే పరిస్థితిలో ఉండేవాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం తెలిసి కూడా ఈయన శంకరాభరణం విజయయాత్రకు వెళ్ళినప్పుడు ఆయనకి ఫస్ట్ క్లాస్లోను ఈయనకి సెకండ్ క్లాస్లోను టికెట్లు బుక్ చేశారట. ఇదేమిటి అని అడిగితే, మేము మా కంపెనీ రూల్ అనేది చీఫ్ టెక్నీషియన్కి ఫస్ట్ క్లాస్లోను, అసిస్టెంట్కి సెకండ్ క్లాస్లోను వేయటం అని. పొహళైంది నా అసిస్టెంట్ అని ఎవరు చెప్పారు మీకు అని అడిగాడట ఆయన. అసిస్టెంటే కదా అని వీళ్ళు అన్నారు. ఆయన హర్ట్ అయ్యాడు. హర్ట్ అయ్యి దానికి కూడా వెళ్ళలేదు, ఆయన టూర్కి వెళ్ళలేదు. ఇక అక్కడి నుంచి ఆ కంపెనీని బాయ్కాట్ చేశాడు ఆయన. అయిపోయింది. అలా మహదేవన్ గారు శంకరాభరణంతో ఆగిపోయాడు అక్కడ. ఆ తర్వాత వెంటనే భారతీరాజా గారి సినిమా సీతాకోక చిలక వచ్చింది ఆ బ్యానర్లో. దానికి భారతీరాజా గారి మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ప్రవేశించాడు. సో ఇదేదో బాగానే ఉందని ఇళయరాజాతో కొనసాగాడు ఈయన.
ఇలా రెండు మూడు సినిమాలు అయిన తర్వాత స్వాతిముత్యం టైంలో ఆయన అప్పటికి ధర పెరిగింది ఇళయరాజాది. ఆ పెరిగిన రేటు కోట్ చేశాడు ఆయన. ఈయన అంతకుముందు సీతాకోక చిలక టైంలో, తర్వాత సాగర సంగమం టైంలో ఇచ్చిన డబ్బులు ఇచ్చాడు. ఇదేమిటి అన్నాడు ఆయన. అంటే లేదండి, మేము ఇదే ఇవ్వాలనుకుంటున్నాము అని. నేను ఇంకా మీ బ్యానర్కి పనిచేయను అన్నాడు ఆయన. అయిపోయింది సార్, పని చేయించుకున్న తర్వాత అలా ఇచ్చారా సార్? ముందు మాట్లాడుకోవడాలు అవేం ఉండవా? ముందు మాట్లాడుకోవడం జరగలేదు. ఆయన మామూలుగా నా రేట్ ఎంతో అంత ఇస్తారు అనేది ఆయన ఫిక్స్ ఆయన అనుకున్నాడు. అనుకున్నారు కానీ అవ్వలేదు. అవ్వలేదు. సీతారా సినిమా వీటన్నిటికీ పనిచేశాడు ఆయన. కాకపోతే అంటే సీతారా సినిమాకి అయితే ఆయన చాలా ప్రాణం పెట్టి పనిచేశాడు. సినిమా మొత్తం షూట్ అయిపోయి రష్ చూసి చాలా ఢీలా పడిపోయారు. ఢీలా పడిపోయిన తర్వాత ఆయన రీరికార్డింగ్ చేసిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా పెద్ద విజయం సాధించింది ఆ సినిమా కూడా. వంశీకి రెండో సినిమా అది. ఎంత తీసుకుంటారు సార్ అసలు మ్యూజిక్ డైరెక్టర్స్? అంటే ఆ రోజుల్లో ఉన్న రేట్లను బట్టి తీసుకునే ఉండేవాళ్ళు. అంటే 5 లక్షలు, 5 లక్షలు, 5 లక్షలు కూడా చాలా ఎక్కువే అప్పటికి. అంతకంటే ఇంకా తక్కువే ఉండుంటుంది ఇళయరాజాకి. కానీ అది కూడా ఇవ్వటానికి ఈయన ఇష్టపడలేదు. అంటే ఈయన ఒక రేట్ పెట్టుకున్నాడు. ఇలాంటి ఇబ్బంది ఒకసారి రామారావు గారితో చక్రవర్తి గారు కూడా ఫేస్ చేశాడు. డ్రైవర్ రాము టైంలో ఆయనకి బయట ఇస్తున్న రేటు కంటే చాలా తగ్గించి ఇచ్చారు వాళ్ళు. ఇదేమిటి అంటే, మేము పెండ్యాల నాగేశ్వరరావు గారికి ఇచ్చిన రేట్ ఇస్తున్నాం మీకు అని అని చెప్పారట. పెండ్యాల నాగేశ్వరరావు గారి రోజులకి ఇప్పటికీ చాలా తేడా ఉందండి, ఇప్పుడు రేట్లు పెరిగినాయని ఏం చెప్పినా కానీ వాళ్ళు వినలేదు. అలా కొన్ని కంపెనీల్లో ఆ పద్ధతులు ఉండేవి. ఈయన విషయంలో సార్, ఇప్పుడు ఇళయరాజా గారి మ్యూజిక్ కీ రోల్ ప్లే చేస్తుంది సినిమా సక్సెస్ లో, సో ఆయనతో ఇలా డీల్ చేయటం అంటే ఎలాంటి భయాలు ఉండేవి కావా? నెక్స్ట్ ఫిల్మ్స్ కి వర్క్ చేయరేమో, ఇట్లాంటి భయాలు ఏమి ఉండవా? భయం ఉన్నప్పటికీ అదే పద్ధతి అనుకునేవాడు ఆయన, ఇడది నాగేశ్వరరావు గారు ఆ పద్ధతి అనుకున్నాడు. ఆయన కూడా అంతే పద్ధతిగా తప్పుకున్నాడు సీన్లో నుంచి. తర్వాత వంశీ గారు ఒక ప్రొడ్యూసర్ని తీసుకెళ్ళాడు ఆయన దగ్గరికి. జోకర్ సినిమా టైంలో తీసుకెడితే ఆయన చెప్పాడు, నీకు నేను పనిచేయటానికి నాకు అభ్యంతరం లేదు, కానీ నా రేట్ ఇవ్వటానికి నీ ప్రొడ్యూసర్ సిద్ధంగా లేడు అనేది నాకు అనిపిస్తోంది, అందుకని నేను చెయ్యను ఈ సినిమా, నువ్వే చేసుకో అన్న తర్వాత వంశీయే మ్యూజిక్ డైరెక్టర్గా మారి కొన్ని సినిమాలకి తనే పనిచేసుకున్నాడు. జోకర్ సినిమాకి ఆయనే మ్యూజిక్ డైరెక్టర్, వంశీయే మ్యూజిక్ చేసుకున్నాడు. ఈ పరిస్థితి నడిచింది. ఆయనకి వంశీ మీద ప్రేమ ఉండేది, కానీ నీ మీద ప్రేమతో నేను ఎందుకు తక్కువకి చేయాలి అనేవాడు ఆయన. ఇలా పూర్ణోదయ బ్యానర్ నుంచి ఆయన తప్పుకున్న తర్వాత మధ్యలో ఈయన్ని పట్టుకొచ్చారు, రమేష్ నాయుడు గారిని. రమేష్ నాయుడు గారితో విశ్వనాథ్ గారు ఎప్పుడూ పనిచేయలే అంతకుముందు. కానీ స్వయం కృషి సినిమాకి మహదేవను లేడు, ఇళయరాజా లేడు, అప్పుడు అనివార్యంగా రమేష్ నాయుడు గారిని పట్టుకొచ్చి చేయించారు. విచిత్రంగా ఆయనతో గొడవ పడి ఉండేవాడేమో ఏడది నాగేశ్వరరావు గారు. ఆ సినిమా అయిపోగానే చనిపోయాడు ఆయన, రమేష్ నాయుడు గారు చనిపోవడంతో మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ను వెతుక్కోవాల్సి వచ్చింది. మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ను వెతుక్కోవాల్సి వచ్చినప్పుడు స్వరకల్పన సినిమాకి గంగయ్య అమర్ అన్న తీసుకొచ్చారు తెలుగులోకి, ఇళయరాజా గారి తమ్ముడు. అమర్ అనే పేరుతో మ్యూజిక్ చేశాడు ఆయన. ఈయన ఏం చేశాడంటే, ఇళయరాజా ఒక తమిళ సినిమాకి చేసినటువంటి ఒక రెండు ట్యూన్లు పట్టుకొచ్చి తెలుగులో వాడాడు. దానికి మళ్ళీ కాంపెన్సేషన్ అడిగాడు ఆయన. ఆ డబ్బులు ఆయనకు విడిగా చెల్లించుకున్నారు. ఇలా దాదాపుగా ఆ తర్వాత కీరవాణికి మారారు. ఇలా పూర్ణోదయ బ్యానర్లో ప్రతి రెండు సినిమాలకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ మారటం అనేది కనిపిస్తుంది వాళ్ళ ప్రయాణంలో. వాళ్ళు తీసినవన్నీ మ్యూజికల్ సినిమాలే, అన్ని హిట్ ఫిల్మ్స్, మ్యూజిక్ మ్యూజికల్గా హిట్ అయిన సినిమా. ఆ సినిమాలకి సంగీత దర్శకులతోనే వివాదాలు వచ్చాయి వాళ్ళకి. ఇలా ఫైనల్గా వాళ్ళు మహాదేవను, ఇళయరాజా, ఆ తర్వాత రమేష్ నాయుడు, అమర్ అనే పేరుతో గంగయ్య అమరను, కీరవాణి, ఇంతమందిని మార్చారు వాళ్ళు. ఇది వాళ్ళ సంగీత ప్రయాణం, సంగీత వివాదాలు. థ్యాంక్ యూ సార్. పూర్ణోదయ బ్యానర్లో సంగీత వివాదాలు. వాళ్ళు మహాదేవన్తోనూ ఇళయరాజాతోనూ కొంచెం ఘర్షణ పడ్డారు. రమేష్ నాయుడు గారు లక్కీగా చనిపోయాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.